ఆషాఢమాసం వచ్చిందంటే వనభోజనాలకు వెళ్ళడం జరుగుతుంది. కానీ కరోనా వల్ల 2 సంవత్సరాల నుంచి వనభోజనాలు వెళ్ళలేదు. దీంతో ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో పట్టణాల నుండి పల్లెలకు వనభోజనాలకు తరలి వస్తున్నారు. కుమ్మాలలో హన్మకొండ టీఎన్జీఓ కాలనీ ఫేజ్ 2 సహకార సమితి సంఘం ఆధ్వర్యంలో 10వ వార్షిక వనభోజనాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 150 కుటుంబాల నుండి 400 మంది సభ్యులు వనభోజన కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా ఎటు వెళ్ళలేకపోయినా వారు ఈసారి ఆషాఢమాస వనభోజనాల మహోత్సవానికి కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా కాలనీ వాసులు అందరూ సంవత్సరంలో ఒకసారి తొలకరి వర్షాల తర్వాత ఆనందంగా పసిరికలో వనభోజనాలకు వెళ్ళడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కాలనీ వాసులు అందరికీ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వారు జూట్ బ్యాగులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి బొమ్మిర రమేష్, పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులు మధుకర్ రావు, రఘుమారెడ్డి, లక్కిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి, సురేష్, భీమన్న గౌడ్, రాఘవుల్ గౌడ్, పాలకుర్తి సదానందం రామ్రెడ్డి, మహేందర్, చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ హరీష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ రెడ్డి, రామకృష్ణ, రవీందర్ రెడ్డి తదితర కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.